హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఇంపార్టెంట్ ఫేమస్ ఫెస్టివల్స్ అనేవి చూద్దాం. 2018లో జరిగినవి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనేవి కవర్ చేద్దాం. రైల్వే ఎగ్జామ్స్, ఏఎల్పి టెక్నీషియన్, గ్రూప్ డి, ఐబీపీఎస్, బ్యాంక్ ఎగ్జామ్స్, టీఎస్పీఎస్సి, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎందుకంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ కాబట్టి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఇంటర్నేషనల్ వాటర్ కలర్ ఫెస్టివల్. సో ఈ ఇంటర్నేషనల్ వాటర్ కలర్ ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ జరిగింది రీసెంట్గా అంటే రాంచీ, జార్ఖండ్. ఓకే, జార్ఖండ్ రాంచీలో మనకి ఇంటర్నేషనల్ వాటర్ ఫెస్టివల్ అనేది జరిగింది. ఈ ఫెస్టివల్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ కలర్స్ను ఉపయోగించి రకరకాల పెయింటింగ్స్ అనేవి వేయడం జరిగింది. చాలామంది వచ్చి ఓకే వాటర్ కలర్స్తో జరిగే పెయింటింగ్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే చేశారు. ఓకే, సో ఇంటర్నేషనల్ వాటర్ కలర్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే రాంచీ, జార్ఖండ్. నెక్స్ట్ పైనాపిల్ ఫెస్టివల్. సో మనకి పైనాపిల్ ఫెస్టివల్, నేషనల్ బనానా ఫెస్టివల్ ఇలాంటివి ఎందుకు జరుపుతారంటే ఆ ప్రొడక్ట్స్ గురించి అవేర్నెస్ అనేది కల్పించడం కోసం. ఓకే, ఆ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్త టెక్నాలజీస్ ఏమైనా వచ్చినాయా కల్టివేట్ చేయడానికి, పండించడానికి, అలాగే ఈజీగా ఏమైనా చేయొచ్చా, అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మ్యూచువల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుని తెలుసుకుంటారనమాట. అలాగే వాళ్ళకి అవేర్నెస్, కొత్త పద్ధతుల గురించి కూడా వివరించడం జరుగుతుంది. సో అలాంటి వాటి కోసం జరిపే ఫెస్టివల్సే మనకి పైనాపిల్ ఫెస్టివల్ కానీ బనానా ఫెస్టివల్ ఇలాంటివి. సో పైనాపిల్ ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే ఇంపాల్, మణిపూర్. ఓకే, పైనాపిల్ ఫెస్టివల్ ఇంపాల్, మణిపూర్. అలాగే ఇంటర్నేషనల్ వాటర్ ఫెస్టివల్ వచ్చి రాంచీ, జార్ఖండ్. నెక్స్ట్ సింధు దర్శన్. సో సింధు దర్శన్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సింధు దర్శన్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ బెహింది కాలం. సో బెహింది కాలం ప్రొనౌన్సియేషన్ ఒకసారి చెక్ చేసుకోండి, నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా. సో ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి మేఘాలయలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వంగాలా ఫెస్టివల్. సో ఈ వంగాలా ఫెస్టివల్ అనేది కూడా మనకి సేమ్ మేఘాలయలో జరుగుతుంది. ఓకే, వంగాలా ఫెస్టివల్ మేఘాలయ. నెక్స్ట్ ఓణం ఫెస్టివల్. సో చాలా ఇంపార్టెంట్, ఫేమస్, అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ ఓణం పండుగ, ఓణం ఫెస్టివల్ అనేది మనం కేరళ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఓణం కేరళ. నెక్స్ట్ బిసెట్ జాతర. సో ఈ బిసెట్ జాతర అనే ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే నేపాల్ కంట్రీలో జరుపుకుంటారు. ఓకే, బిసెట్ జాతర నేపాల్. ఓకే, సో ఇవన్నీ కూడా రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన ఫెస్టివల్స్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్. ఓకే, సో ఈ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే మధ్యప్రదేశ్లో జరుగుతుంది. మీకు ఖజురహో అనగానే మధ్యప్రదేశ్ ఐడియా వస్తుంది అలాగనే. సో ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మధ్యప్రదేశ్ స్టేట్. నెక్స్ట్ హార్న్బిల్ ఫెస్టివల్. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే మనకి నాగాల్యాండ్ స్టేట్. ఓకే, హార్న్బిల్ ఫెస్టివల్ నాగాల్యాండ్. నెక్స్ట్ బలిజాత్ర. సో బలిజాత్ర ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే మనకి ఒడిస్సా స్టేట్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది, ఒడిస్సా లేదా ఒరిస్సా. ఓకే, బలిజాత్ర. సో అలాగే పూరి జగన్నాథ్ రథయాత్ర అంటారు కదా, సో చాలా ఫేమస్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్. పూరి జగన్నాథ్ రథయాత్ర అనేది కూడా మనకి ఒడిస్సా స్టేట్లోనే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే నుకాయి అగ్రికల్చర్ ఫెస్టివల్. సో ఈ నుకాయి అగ్రికల్చర్ ఫెస్టివల్ లేదా నుకాయి వ్యవసాయ పండుగ అనేది కూడా మనకి ఒడిస్సా స్టేట్లోనే జరుపుకుంటారు. అలాగే కోనార్క్ ఫెస్టివల్, మనకి కోనార్క్ సన్ టెంపుల్ ఉంటుంది కదా, చాలా ఫేమస్, ఎక్కడ ఉంటుంది, ఒడిస్సా స్టేట్లో ఉంటుంది. సో కోనార్క్ ఫెస్టివల్ కూడా మనకి ఒడిస్సా స్టేట్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సో ఒడిస్సాలో 4 ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయి. 1 కోనార్క్ ఫెస్టివల్, 2 నుకాయి అగ్రికల్చర్ ఫెస్టివల్, 3 రథయాత్ర, 4 బలిజాత్ర. ఓకే, సో బలిజాత్ర, రథయాత్ర, నుకాయి అగ్రికల్చర్ ఫెస్టివల్ అండ్ కోనార్క్ ఫెస్టివల్, ఇవన్నీ కూడా మనకి ఒడిస్సా స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ సోలాంగ్ ఫెస్టివల్. సో సోలాంగ్ ఫెస్టివల్ అనేది మనకి ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సోలాంగ్ ఫెస్టివల్ వచ్చి మనకి అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు. నెక్స్ట్ నేషనల్ బనానా ఫెస్టివల్. ఓకే, సో ఇందాక చెప్పుకున్నాం కదా పైనాపిల్ చెప్పినప్పుడు, నేషనల్ బనానా ఫెస్టివల్ అంటే బనానాకు సంబంధించి కొత్తగా కల్టివేట్ చేయడానికి ఎటువంటివి ఏమైనా వచ్చినాయా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రైతులకు ప్రొవైడ్ చేయడం కోసమే ఈ నేషనల్ బనానా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ జరిగింది అంటే కేరళలో జరిగింది. ఓకే, సో నేషనల్ బనానా ఫెస్టివల్ వచ్చి కేరళలో మనకి జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. సో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి అహ్మదాబాద్, గుజరాత్. ఓకే, కైట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది, అహ్మదాబాద్, గుజరాత్. నెక్స్ట్ షిరూయి లిల్లీ ఫెస్టివల్. సో ఇది కూడా ఇంపార్టెంట్ వన్. షిరూయి లిల్లీ ఫెస్టివల్ వచ్చి మనకి ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారంటే మణిపూర్ స్టేట్. ఓకే, షిరూయి లిల్లీ మణిపూర్. నెక్స్ట్ నమామి బరాక్ ఫెస్టివల్. ఓకే, నమామి బరాక్ ఫెస్టివల్ అనేది మనకి ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారంటే అస్సాం స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే,
నెక్స్ట్ షాంఘై ఫెస్టివల్. సో షాంఘై ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే మణిపూర్ స్టేట్. ఇది ఆల్రెడీ ఒక ఏఎల్పీ టెక్నీషియన్ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది రీసెంట్గా. సో షాంఘై ఫెస్టివల్ మణిపూర్ స్టేట్. నెక్స్ట్ అస్సాం స్ప్రింగ్ ఫెస్టివల్. సో స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే అస్సాం స్టేట్లో అని చెప్పొచ్చు. లేదా అస్సాం స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది ఏ నేషనల్ పార్క్లో సెలబ్రేట్ చేసుకుంటారంటే మానస్ నేషనల్ పార్క్. ఓకే, మానస్ నేషనల్ పార్క్. ఓకే, సో అస్సాం స్ప్రింగ్ ఫెస్టివల్ మానస్ నేషనల్ పార్క్. మానస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడిగితే అస్సాం స్టేట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పెలికాన్ ఫెస్టివల్. సో ఈ పెలికాన్ ఫెస్టివల్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. సో పెలికాన్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆంధ్రాలో ఎక్కడ అంటే మనకి అటపాక బార్డ్ శాంచురీ కొల్లేరు. ఓకే, సో కొల్లేరు దగ్గరలో ఉన్న అటపాక బార్డ్ శాంచురీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఈ పెలికాన్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే, పెలికాన్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ అంటే అటపాక బార్డ్ శాంచురీ కొల్లేరు. నెక్స్ట్ జల్లికట్టు. సో జల్లికట్టు అనేది మనకి చాలా ఫేమస్. ఇది ఏంటి అంటే ఇది ఒక బుల్ ఫైట్. ఇది ఏ స్టేట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంటే తమిళనాడు. ఓకే, న్యూస్లో కూడా బాగా రావడం జరిగింది కదా. సో జల్లికట్టు వచ్చి బుల్ ఫైట్ అనేది. సో ఇది తమిళనాడు స్టేట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే కంబాలా. సో కంబాలా అనేది వచ్చి మనకి బఫెల్లో రైస్. ఓకే, బఫెల్లో రైస్ వచ్చి మనకి కంబాలా. ఇది కర్ణాటక స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, కంబాలా అనేది బఫెల్లో రైస్ కర్ణాటక. జల్లికట్టు అనేది బుల్ ఫైట్, కంబాలా అనేది బెఫెల్లో రేస్. కన్ఫ్యూజ్ అవ్వకండి రెండింటికి. జల్లికట్టు వచ్చి బుల్ ఫైట్ తమిళనాడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, కంబాలా అనేది బెఫెల్లో రేస్ కర్ణాటక స్టేట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, మనకి కంబాలకు సంబంధించి కూడా ఆర్ఆర్బీ ఏఎల్పీ టెక్నీషియన్లో బిట్ అనేది రావడం జరిగింది. సో కంబాలా అనేది ఏం రేస్ అంటే లైక్ కౌ రేసా, బెఫెల్లో రేసా, బాట్స్ రేసా, ఈ టైప్లో అడగడం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ తవ్వాంగ్ ఫెస్టివల్. సో తవ్వాంగ్ ఫెస్టివల్ అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, తవ్వాంగ్ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. నెక్స్ట్ నరోపా ఫెస్టివల్. సో నరోపా ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, నరోపా జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ అబినేరి ఫెస్టివల్. సో అబినేరి ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే రాజస్థాన్ స్టేట్. ఓకే, అబినేరి ఫెస్టివల్ రాజస్థాన్ స్టేట్. ఓకే, సో నెక్స్ట్ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఇందాక చెప్పాను కదా, ఇది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో మీకు గుర్తుంటే కనుక ఆన్సర్ అనేది కింద కామెంట్ చేయండి. సో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేదు, ఎక్కువగా ఫెస్టివల్ ఎక్కడ జరుగుతారని మాత్రమే అడుగుతాం వల్ల నేను అది ఒకటే మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఓకే, సో హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.